ఆ ముగ్గురికి మొగుడు ఒకే ఒక్కడు పవన్ ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని అని ఓ మహాకవి హితబోధ చేశారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే గతాన్ని మరిచిపోతే భవిష్యత్ శూన్య సమానమే అవుతుంది ఇక వర్తమానం అధోగతిగా మిగులుతుంది ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు ఒకరు పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ వారు సిఎం చంద్రశేఖరరావు మూడవ వారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు కోట్లాది తెలుగు ప్రజలకు ప్రతినిధులు రాష్ట్రాల అధినేతలు వారు చేసిందే చట్టం వారు చెప్పిందే న్యాయం ఈ ముగ్గురు వెలగబెట్టిన పాలన వెలగబెడుతున్న పాలన ప్రజలకు రాష్ట్రాల ప్రగతికి మోకాలు అడ్డేసేలాగానే ఉంది ముందుగా ప్రస్తావించినట్టు ఏ దేశమేగినా ఎందుకాలిడినా ముందుగా మనం పుట్టిన గడ్డ నామం స్మరించాలి అలాగే జాతి గౌరవానికి ప్రతీక అయిన భారత మాతకు ఈ నిజాన్ని మరచిన ఈ ముగ్గురు అంటే చంద్రబాబు చంద్రశేఖరరావు జగన్మోహన్ రెడ్డి ఒకరు తెలంగాణను తిడితే ఇంకొకరు ఏపీ రాష్ట్రాన్ని బండబూతులు తిడతారు ఇక మూడవ వారు అందరినీ కలిపి తిట్టేస్తాడు తాము ఓంప్రదమంగా తెలుగు తల్లి బిడ్డలమనే నిజాన్ని మరిచి తెలుగు జాతినే అవమానపరిచారు ఈ ముగ్గురు పెద్ద మనుషుల తిక్క వదల్చాలని ఇరు తెలుగు రాష్ట్రాలకు పట్టిన శని రాహువు కేతువుల భరతం పట్టి దుష్ట రాజకీయాలను సమూలంగా పెకలించి ధర్మ రాజకీయాలకు నాంది పలికి ప్రజలకు సేవ చేయాలి రాష్ట్రాభివృద్ధి జరగాలి అనే ఆశయాలతో జనసేన పార్టీ సుప్రీం పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో నిలబడి దుష్ట రాజకీయ నాయకులకు సవాల్ విసురుతున్నాడు ఇక ఈ ముగ్గురు చేసిన నిర్వాకాలేమిటో చూద్దాం రాజకీయ రంగంలో తాతలకు తండ్రులకు అభిమాన నాయకునికి శిలా విగ్రహాలు పెట్టడం కొత్తేమీ కాదు ఏపీసీఎం జగన్ అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు స్వర్గీయ ముఖ్యమంత్రి రెడ్డి శిలా విగ్రహాలను ఓదార్పు యాత్ర పాదయాత్ర సందర్భంగా గ్రామ గ్రామాన వాడవాడల్లో ఆవిష్కరించుకుంటూ వెళ్లారు ప్రజల మనిషి రాజన్నకు ఆ గౌరవం దక్కాల్సిందే కానీ ప్రతిపక్ష పార్టీలు శిలా విగ్రహాల్లో కుంభకోణాలు అని విమర్శలు చేస్తే జగన్ బాబు ఏం సమాధానం చెప్పలేకపోయారు ఏపీ సీఎం అధికారంలోకి రాగానే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పన్నెండు కోట్ల ప్రజాధనాన్ని వినియోగించి కృష్ణా బ్యారేజీ ప్రాంతంలో ప్రజావేదిక కట్టడాన్ని కేవలం చంద్రబాబు మీద ఉన్న కసితో మూడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించి జేసీబీ పెట్టించి కూలగొట్టించారు ఏపీకి వరంలా దక్కిన పోలవరం పనులను అర్ధాంతరంగా ఆపించాడు రీటెండర్ల పేరున గందరగోళం సృష్టించాడు ఇప్పుడేమో జగన్ బాబు పోలవరం పర్యవేక్షిస్తున్నాడు పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్తో సీఎం జగన్ చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు ఆంధ్ర నుంచి తెలంగాణకు సాగునీరు తాగునీరు అందించే పెద్ద ప్రాజెక్టును నిర్మిస్తానని కేసీఆర్ మాట ఇచ్చి ఏపీ సెక్రటేరియట్ను తన జాగీర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధారాదత్తం చేశాడు ఇప్పుడేమో నదీ జలాల పంపకమంటూ కేసీఆర్తో జగడం పెట్టుకున్నాడు సీఎం జగన్ బాబు ఇదే సీఎం జగన్ తన పెద్ద దోస్తు కేసీఆర్తో కలిసి విశాఖపట్నం మఠాధిపతిని కలిసి సాష్టాంగ నమస్కారాలు చేశాడు చిన్నస్వామి ఆశీర్వాదాలు పొందాడు కోట్లు విలువ చేసే ప్రజాహిత భూములను విశాఖ మఠానికి ధారపోశాడు దేవాదాయ శాఖ ఆధీనంలోని వేలాది ఎకరాల భూమిని తన గుప్పిట్లోకి తెచ్చుకొని పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇళ్ళు కట్టిస్తానని మాటిచ్చాడు ఆ సంగతి న్యాయస్థానాలలో ఎటూ తేలకుండా ఉండిపోయింది ఇలా చెబుతూ పోతే అమరావతి రాజధానికి భూములిచ్చిన వందలాది రైతులను రోడ్డున పడేశాడు వందల రోజులుగా రాజధాని రైతులు అమరావతి రాజధానిని కదల్చరాదని నిరాహార దీక్షలు చేస్తున్నారు కళ్ళెదుట ఇంత దారుణాలు జరుగుతుంటే మార్జాలంలా కళ్ళు మూసుకొని తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్న చందంగా మిడిసిపాటు తగదని సీఎం జగన్ బాబుకు సీనియర్ రాజకీయ నాయకులు రాజకీయ పండితులు చెబుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు కాలం ఒకేలా ఉండదు నాని చట్టం తన పని తాను చేసుకొని పోయినట్లే కాలం కూడా తన పని తాను చేస్తుంది ఇదే నిజమైతే జగన్ బాబు అహంకారానికి చెక్ పోస్ట్ పడి తీరుతుంది ఆ చెక్ పోస్టే జనసేనాని పవన్ కళ్యాణ్ అమరావతి రైతుల పక్షాన నిలిచిన పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత గ్రామ లో పర్యటించి నేనున్నానని రైతుల వెన్ను తట్టి అభయమిచ్చాడు అమరావతి తరలిస్తే సీఎం జగన్ అయినా ఆయన తాబేదారుల తాట తీస్తానని పవన్ హెచ్చరించడం గమనించి తీరాలి ఓడలు బండ్లైనట్లే బండ్లు ఓడలైనట్లే జగన్ బాబు తన వైఖరి మార్చుకోకుంటే ఓడలా ఉన్న జగన్ బాబుకు బండి కట్టవలసిందే ఇదే జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరిక